మూడు సార్లు ఏడ్చావే సిగ్గుమాలిన మనిషి నీ ఇంటి దగ్గర నుంచి వారధి దాకా వచ్చావు రాజ్యసభ అంటే నవ్వుతా ఏడ్చలేవే నువ్వు దళితులవే నన్ను అడుగుతావన్నా నీకు దళిత భావజాలం ఉందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పెన్నిడిగా అంబేద్కర్ ఆలోచన విధానంలో అనేకమైన కార్యక్రమాలు చేసి దళితులు తల ఎత్తుకు తిరిగే విధంగా పరిపాలన జరుగుతూ ఉంటే నువ్వు అంబేద్కర్ జయంతి రోజు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంబేద్కర్ జయంతి వర్ధంతులే గుర్తొస్తాయి టీడీపీ వాళ్ళకి అప్పుడు సామాజిక న్యాయం గుర్తొస్తుంది అప్పుడు వాళ్ళతో మాట్లాడిస్తాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడేమో తొక్కి నారదీశావు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టనేలా దళితుల మీద దాడు చేస్తే మాట్లాడలా దళితుల మీద అఘాయిత్యాలు మాట్లాడ మాట్లాడలా మా స్త్రీల వ్యవస్థలు చేస్తే మాట్లాడ అప్పుడు నీ పౌరుషం ఏమైపోయిందా యార్ అడుగుతా ఉన్నా మాట్లాడరా మీరు చివరికి ఎన్టీఆర్ని చంపితే చంపి ఆయనకే దండేసే సంస్కృతి చంద్రబాబు నాయుడిది ఏమయ్యా రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల్ని చంద్రబాబు నాశనం చేస్తే సామాజిక న్యాయానికి పాదరేస్తున్న రోజులు గుర్తెత్తుకు రాలేదని అడుగుతా ఉన్నా అంబేద్కర్ గారికి దండలేసి ఈరోజు మీరు లెక్చర్లు ఇచ్చేది స్వీట్లు పంచేది అంబేద్కర్ గారిని ఒక ప్రక్క అవమానపరిచారు ఈరోజు రాష్ట్రంలో మీరు మాట్లాడే అర్హత నీది ఎక్కడ ఉంది అడుగుతా ఉన్నా వరల రామయ్య కావచ్చు లేకపోతే నక్క ఆనందబాబు కావచ్చు లేకపోతే ఎవరు అనిత కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు చంద్రబాబు యొక్క సంపంచన చేరి మీరు ఊడిగ మాత్రం చేయొద్దని మాత్రం మీకు తెలియపరుస్తా ఉన్నా అదే కాకుండా మీరు నిజంగా దళిత జాతిపై అతిపెద్ద దాడి చంద్రబాబు హయాంలో జరిగితే చంద్రబాబు గురించి ఈరోజు మాట్లాడుతున్నారంటే అతిపెద్ద శత్రువు చంద్రబాబు అలాంటి వ్యక్తి దగ్గర మీరు ఊడిగం చేయొద్దు చప్రాసి ఉద్యోగం చేయొద్దని కూడా వరలరావయ్యకి హెచ్చరిస్తా ఉన్నా నిజంగా దళితులకు ప్రశ్నించే హక్కును అంబేద్కర్ గారు కల్పిస్తే చంద్రబాబు కల్పించారని చెబుతారా మూర్ఖులారా మీరు చంద్రబాబు కల్పించారని చెబుతారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి మీరు బెంబేలెత్తిపోతా ఉన్నారు ఈరోజు చూస్తా ఉన్నాం అంబేద్కర్ గారి గుండెల నిండా నింపుకొని ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ప్రతి పేదవాడి ఇంటికి కులము మతము ప్రాంతము పార్టీ చూడకుండా ప్రతి ఇంటి తలుపు తట్టిస్తూ ఉంటే ఓర్వలేక మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబూతకల్పనలు మాట్లాడతారా అంబేద్కర్ గారి గుండెల నిండా నింపుకొని ఆ దిశగా రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెరదీస్తే జగన్మోహన్ రెడ్డి గారు దళితులను అడుగడుగునా అణచివేసిన ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు అని గుర్తులేదని అడుగుతా ఉన్నాం ఈరోజు ఇందాక ఎవరో చెప్పారు నిజంగా ఇంత ఆలోచన లేని హీనుడా వరలరామని అడుగుతా ఉన్నా ఆయన చెప్తాడు ఎవరో దళిత మంత్రి సోదరుడు అంట లిఫ్ట్ ఎక్కరలేదంట ఈ దళిత మంత్రి ఎవరు దళితులే కదా లిఫ్ట్ ఎక్కింది మరి మంత్రి ఎక్కాడు కదా ఆ తమ్ముడు ఎంతకు ఎక్కడు ఏదో ఒకటి నిజంగా ఆ మంత్రి ఎవరు ఆ తమ్ముడెవడు చెప్పగలుగుతావా అక్కడ లేదా అంటారని తను లిఫ్ట్ మంత్రి ఎక్కినప్పుడు మంత్రి అయినా తమ్ముడైనా ఏ దళితులు ఎక్కినా అదే కదా అంత జ్ఞానం లేకుండా ఏదో ఒకటి గుడ్డ కాచి ఎత్తిరేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు చిన్న చిన్న పిల్లలతో తిట్టిస్తున్నావు మేము వదిలితే రాష్ట్రంలో మిమ్మల్ని తిట్టిస్తాం మీరు ఈ రాష్ట్రంలో ఉండలేరు వలరామయ్య ఉండలేరని తెలుగుదేశం పార్టీ వారికి కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇదే విధంగా ఈరోజు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో కనీవిని ఎరగనటువంటి సంక్షేమం ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నారు జగనన్న పాలనలో దళితులంతటా అగ్రతాంబూలం ఒక్క విషయాన్ని గమనిద్దాం ఎప్పుడన్నా దళిత సంక్షేమం మీద అభివృద్ధి మీద ఎన్నోసార్లు అడిగాం చర్చకు రమ్మని చంద్రబాబు నాయుడిని ఎప్పుడన్నా వచ్చారా మీరు పలాంది చేసామని చెప్పానండి చంద్రబాబు వర్సెస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చర్చకు దానికి వస్తారు చంద్రబాబు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వర్సెస్ రాజశేఖర రెడ్డి గారు మీరు అవినీతిలోను అశ్రిత పక్షపాతం లేను మమ్మల్ని అవమానించిన దాంట్లో మీరు ముందు వరుసలో ఉంటారు
మాకు సహాయం చేసిన విషయంలో మాకు అండగా ఉండే విషయంలో మాకు మీకు ఇంకొక విషయం రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మమ్ములని మా కుటుంబాలని వియ్యమందుల కుటుంబమయ్యా మా బాధ్యత ఉంది నా దళిత సోదరులు ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని నెత్తిరేసుకుని మోయాల్సిన బాధ్యత మాకు రక్త సంబంధికులయ్యా చంద్రబాబులాగా ఎవరన్నా పుట్టాలనుకుంటారా అంటే మీకు సిగ్గెలా లేదని అడుగుతా ఉన్నా